రాజ్యం లేబర్ కోడ్ విధానాన్ని తిప్పికొట్టేందుకు కార్మిక సోదరులు పోరాటాన్ని ఉద్దతించాలని పిలుపునిస్తూ ఐఎఫ్టీయు జాతీయ శాఖ ఆధ్వర్యంలో 136వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు మేరకు గురువారం స్థానిక అమర్ జవాన్ ప్రాంగణంలో ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జై వెంకటేశ్వర్లు మేడే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేబీఆర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని ఉద్యోగ భద్రత ఉపాధి భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికుల హక్కులు అమలు చేయాలని పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ బస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ 136వ మేడేను ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ముఖ్యంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కొట్టు బానిసలుగా చేసే ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి, కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పేసి ఐఎఫ్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కోసం ఉపాధి భద్రత కోసం పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేసి దేశాన్ని లూటి చేయడానికి కార్మిక వర్గం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ చర్యలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద పన్నుల భారాన్ని ధరల భారాన్ని మోపుతున్నారో వాటిని తీవ్రంగా ప్రజలు కార్మికులు వ్యతిరేకించాలని కోరుతా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని, ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం పోరాడి తమ హక్కుల కోసం నిలబడాలని, కడబడాలని, గత పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఐఎఫ్టీయు జాతీయ కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉంది. ఆ పోరాటంలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి.